కామెడీ కెఫ్ ఏఎం శెట్టి. సోషల్ మీడియాలో అసభ్యకరమైన రాతలు, ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. అంతేకాదు, ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ రెండు పార్టీలకు చెందిన గ్రూపులు బండబూతులు తిట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. వీటిల్లో అసత్య ప్రచారం చేసి మత కలహాలు రెచ్చగొట్టే ప్రబుద్ధుల సంఖ్య చాలానే ఉంది. మొన్న మొన్నటి వరకు కాలనీలో చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగ్ సంచరిస్తోంది, జాగ్రత్త అంటూ అసత్య ప్రచారం చేయటం వలన చాలామంది అమాయకులను ఎంతోమంది కాలనీ వాళ్ళు అనుమానించి గాయపరచడం జరిగినట్లు మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అంతేకాదు, కొంతమంది అమాయకులను హత్యకు గురి చేయడం కూడా జరిగింది. అసత్యాలు, అశ్లీష దృశ్యాలు, మెసేజ్లు పోస్ట్ చేసేవారిని మన పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అని చాలామంది ప్రశ్నిస్తుంటారు. కానీ అదంత తేలికైన విషయం కాదు. 24 గంటలు డ్యూటీ చేసే పోలీసులను తప్పు పట్టకూడదు. రోజురోజుకి మన నగరంలో జరిగే నేరాలను అదుపు చేయడానికే వారు నానా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది టెక్నాలజీతో ఆడుకునే అల్లర చిల్లర గ్యాంగ్ను కనిపెట్టడం సాధ్యమా? అందులోనూ సైబర్ నేరగాళ్ళు రోజురోజుకి పెరిగిపోతుంటే వారి పని మరింత జటిలంగా మారుతుంది. అయినా సోషల్ మీడియాలో వచ్చే అసభ్యకరమైన రాతలను కనిపెట్టి వారు చర్యలు తీసుకుంటూనే ఉంటారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇటీవల సంచలనం సృష్టించిన పరువు హత్య ఘటనలో బాధితురాలైన అమృత గురించి ఫేస్బుక్లో అసభ్య రాతలు రాసినందుకు ఒక వ్యక్తిని పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. అతని పేరు ఈశ్వర్. అతను నాంపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అమృత గురించి రాసిన కామెంట్లు అతనిని పోలీసు కస్టడీలోకి తీసుకువెళ్లేలా చేశాయి. కనుక ఫేస్బుక్ని మన మంచికి ఉపయోగించుకుంటే అంతా మంచిదే, లేకపోతే జైలు జీవితం చవి చూడవలసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.